ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సూపరింటెండెంట్ గారిని ఎక్స్ప్లనేషన్ కోరడం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్కి షోకాస్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ఎంఓని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఈ డ్రైవర్స్ ఎవరైతే మిస్బిహేవ్ చేశారో వాళ్ళకు సంబంధించి అక్కడ ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు తీసుకొని ఆల్రెడీ 6 కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయినారు గనక తేలితే వాళ్ళందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోబోతూ ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హెల్త్ అనేది ద మోస్ట్ ప్రయారిటీ ఆస్పెక్ట్. మన ప్రభుత్వము ఎంతో ట్రాన్స్పరెంట్గా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక మంచి సంక్షేమ పరపాలన అందిస్తున్నారు. కాబట్టి ఇలా ఎవరైనా కూడా మిస్హ్యాండిల్ చేసిన, ఇలాంటి మిస్బిహేవియర్స్కి పాల్పడిన ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయరు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వద్దు, ఇంకా ఎక్కడా కూడా మన స్టేట్లో రిపీట్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఆరోగ్య శాఖ తరఫున రాష్ట్రంలో ఉన్న అందరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇప్పటికే క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మీ మీ హాస్పిటల్స్ పరిధిలో అందరూ కూడా అలర్ట్గా ఉండి ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వకుండా అలర్ట్గా ఉండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకెవరైనా కూడా ఎంక్వైరీలో తేలితే వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.